హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మార్కెట్లో అయితే జరగబోతున్నాయి. కొద్దిగా వాలటైలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీక్ అంతా కూడా. సో మోస్ట్లీ మనకి ఏ ఈవెంట్స్ జరగబోతున్నాయి అండ్ ఏ డేట్స్లో జరగబోతున్నాయని మీకు తేదీల వారీగా చెప్తానన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మనకి 8th డిసెంబర్ కదా. సో ఎస్ బ్యాంక్ గురించే ఫస్ట్ మాట్లాడుతున్నాను. డిసెంబర్ 10th మనకి వాళ్ళ బోర్డు మీటింగ్ అయితే ఉంది. సో అంతకుముందు మనకి $2 బిలియన్ దగ్గర దగ్గరగా రైస్ చేస్తారు డబ్బులు. సో అది వస్తుంది బ్యాంక్ లోకి అని చెప్పి సిఇఓ రవనీత్ గిల్ గారు కానివ్వండి, సో ప్రైమరీ స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో దాని గురించి ఫైనలైజ్ చేసి, సో దాని గురించి ఫైనల్ డెసిషన్ అయితే మనకి డిసెంబర్ 10th బోర్డు మీటింగ్ లో తీసుకుంటామని అయితే చెప్పారనమాట. సో డిసెంబర్ 10th అయితే ఎస్ బ్యాంక్ గురించి అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ రోజు మాత్రం ఎస్ బ్యాంక్ లో మూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదే డిసెంబర్ 10th అండ్ 11th, ఈ 2 రోజుల్లో కూడా మనకి ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. సో మనకి ఎలాగైతే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ అవుతుందో, అలాగే యుఎస్ వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఈ ఫెడ్ అనమాట. సో ఆర్బీఐ మీటింగ్ జరిగేటప్పుడు మనం ఏదైతే గమనిస్తుంటామో, ఈ రెపో రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తుందా ఆర్బీఐ, సో కట్ చేస్తే మార్కెట్లకు మంచి పాజిటివ్ అని ఎలాగైతే చూస్తూ ఉంటామో, అలాగే యుఎస్ లో ఉన్న ఈ ఫెడ్ అనేది ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసినట్లయితే అది మొత్తం గ్లోబల్ పాజిటివ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకే? కాకపోతే వీళ్ళు రేట్ కట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. రీజన్ ఏంటంటే నవంబర్ యుఎస్ జాబ్ డేటా ఎలా ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 1,87,000 జాబ్స్ క్రియేట్ అవుతాయేమో నవంబర్ లో అనుకుంటే, ఎక్స్పెక్టెడ్ కంటే చాలా బెటర్ గా వచ్చింది అనమాట. 2,66,000 ఆల్మోస్ట్ కొత్త జాబ్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొత్త కొత్త జాబ్లు ఎక్కువగా క్రియేట్ అవుతున్నట్లయితే దాని అర్థం ఎకానమీ బాగున్నట్లే. సో ఎకానమీ బాగుంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు కట్ చేయాలి? యుఎస్ జాబ్ డేటా బాగుంటే మోస్ట్లీ మనకి రేట్ కట్ అనేది రాదనమాట. బై ఛాన్స్ ఇంకేదైనా రీజన్స్ చెప్పి కట్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. మార్కెట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి వాళ్ళు కట్ చేస్తారు, ఈ వడ్డీ రేట్లు కట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ డిసెంబర్ 10th ఎస్ బ్యాంక్, డిసెంబర్ 10th అండ్ 11th జరిగే ఈ ఫెడ్ మీటింగ్ లో మనకి ఏదైతే అవుట్కమ్ వస్తుందో అది కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. కానీ డిసెంబర్ 12th ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. ఫస్ట్ థింగ్ అయితే అందరూ వెయిట్ చేస్తున్నది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ అయితే ఆ రోజు అవుతుంది, ఓకే? సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ అయితే మనకి 12th ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు మనకి 10 AM కి అయితే లిస్టింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? నెక్స్ట్ మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కి సంబంధించిన డేటా వస్తుంది. సో ఈ డేటా దేనికి సంబంధించింది? డిసెంబర్ కి సంబంధించిందా? కాదు ఫ్రెండ్స్, అక్టోబర్ కి సంబంధించింది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే సిపిఐ డేటా వస్తుంది. ఇది ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన నెంబర్. సో ఈ సిపిఐ ఏంటంటే మీకు డబ్ల్యూపిఐ, ఐఐపి, సిపిఐ ఇవి మీకు వినిపిస్తూ ఉంటాయి, కానీ మోస్ట్లీ మీరు ఎప్పుడు కూడా సిపిఐ నెంబర్స్ ని ఫోకస్ చేస్తూ ఉండండి. ఆర్బిఐ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి 5.1 నుంచి 4.7 ఈ మధ్యలో ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళ ఎస్టిమేట్స్ కంటే కూడా దాటేస్తుంది అనుకోండి సిబిఐ అనేది, మనం దాన్ని నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో వాళ్ళు రేట్ కట్ ఇవ్వకపోగా రేట్ హైక్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఐఐపి డేటా ఏంటంటే అక్టోబర్ నెలకు సంబంధించిన డేటా, అలాగే సిపిఐ డేటా ఏదైతే మనకి ఇప్పుడు వస్తుందని చెప్తున్నాను డిసెంబర్ 12th, అది నవంబర్ కి సంబంధించిన డేటా ఫ్రెండ్స్, ఓకే? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ డిడే అనుకోవచ్చు. సో డిసెంబర్ 15th అనమాట. ఏంటి అంత ఇంపార్టెన్స్ అంటే యుఎస్ కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది. సో డిసెంబర్ 15th లోపు కానీ యుఎస్ కి చైనాకి మధ్యలో జరుగుతున్న ఈ ట్రేడ్ డీల్, ఫేజ్ 1 ట్రేడ్ డీల్ అనేది జరగకపోతే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం యుఎస్ వాళ్ళు చైనా నుంచి యుఎస్ కు వస్తున్న, సో చైనా నుంచి యుఎస్ కు వస్తున్న $156 బిలియన్ కు సంబంధించిన వస్తువుల మీద ట్యాక్స్ అనేది వేస్తారనమాట. సో ఆ ట్యాక్స్ ఇప్పుడు ఎవరి మీద పడుతున్నట్టు? చైనా మీద పడుతుంది. సో ఆల్రెడీ చైనా వాళ్ళు ఏంటంటే యుఎస్ వాళ్ళు హాంకాంగ్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు, సో మా విషయాల్లోకి అనవసరంగా యుఎస్ వాళ్ళు తలదూరుస్తున్నారనే దాని మీద ఆల్రెడీ కోపంగా ఉన్నారు. సో ఎందుకులే, ట్రేడ్ డీల్ జరుగుతుంది కదా, సో ఏదైనా మాట్లాడి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు కామ్ గా ఉన్నారనమాట. బై ఛాన్స్ ట్యాక్స్ కానీ ఇప్పుడు యుఎస్ కానీ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించినంత వరకు చైనా కూడా ఒక రియాక్షన్ ఇవ్వడానికే మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ ఉంది. అది మార్కెట్స్ కి అయితే మంచిదైతే కాదు ఫ్రెండ్స్, ఓకే? సో మోస్ట్లీ అలా జరగకూడదు. డిసెంబర్ 15th లోపే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ లోకి రావాలనేది అయితే మనం కోరుకుందాం. అండ్ ఏదైతే మనకి ఈ రీసెంట్ డేస్ లో ట్రంప్ దగ్గర నుంచి, అలాగే యుఎస్ అండ్ చైనా అఫీషియల్స్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లక్చువేటెడ్ గా ఉంటుంది. సో ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేస్తారు ఈ రోజు, అండ్ నెక్స్ట్ ఇంకొక రోజు ఏంటంటే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో చర్చలు బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే డిసెంబర్ 15th ఏంటంటే ఈ డ్రామాకి అయితే తెరపడిపోతుంది అనమాట. ఏ మాత్రం చైనా మీద ట్యాక్స్ పడితే మాత్రం నాకు తెలిసినంత వరకు చైనా కూడా దానికి ఒక రియాక్షన్ అయితే తప్పకుండా ఇస్తుంది.
సో నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా డౌన్ అవుతూ వస్తుంది. రవనీత్ గిల్ గారేమో $2 బిలియన్ మా బ్యాంక్ లోకి వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మా బ్యాంక్ మంచిగా గ్రో అవుతుందని చెప్తుంటే, మరి ఎస్ బ్యాంక్ ఎందుకు పడుతుందనే క్వశ్చన్ మార్క్ అయితే ఆల్రెడీ ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మైండ్ లో అయితే ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఎస్ బ్యాంక్ ఎప్పుడైతే మా దాంట్లో ఇంత డబ్బులు వస్తుంది అని చెప్పడానికి ప్రయత్నించిందో అప్పుడు ఇమీడియట్ గా మనకి చాలా ఇంటెన్స్ గా అయితే రైజ్ అయింది. కాకపోతే దాని తర్వాత ఎప్పుడైతే మా ఎస్ బ్యాంక్ లోకి డబ్బులు తెస్తున్న వాళ్ళలో వీళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పే పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఎస్పీ జీపీ కానివ్వండి అండ్ అలాగే ఎర్విన్ సింగ్ అని కానివ్వండి, ఇలా ఎప్పుడైతే వచ్చాయో ఈ మూడీస్ వాళ్ళు కానివ్వండి అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు ఎవరా ఇన్వెస్టర్స్, సో వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఎలాగుందని చెక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అలా చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ వాళ్ళ ఓన్ ఇన్వెస్టిగేషన్స్ లో కొన్ని విషయాలు అయితే మార్కెట్ కి చెప్పడానికి ప్రయత్నించారు ఫ్రెండ్స్. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఎర్విన్ సింగ్ అంటున్నారో, సో ఎస్పీజీపీ బ్యాక్ గా ఉండి అంటే దీన్ని బ్యాకప్ చేస్తూ ఎవరైతే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎస్ బ్యాంక్ లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారో, సో తన పాస్ట్ రికార్డ్ చెక్ చేసినట్లయితే తను కేవలం 2 కోట్లు కూడా కట్టలేకపోయాడు ఈ రీడ్ అండ్ టైలర్ కేసులో. సో 2 కోట్లే కట్టలేని మనిషి ఎస్ బ్యాంక్ లోకి ఇంత డబ్బులు ఎలా తీసుకొస్తాడు? అండ్ అలాగే తను ఇప్పటి వరకు కూడా ఏదైతే అప్పులు తీసుకున్నాడో ఆ అప్పులు ఇంకా కట్టాల్సి ఉంది అండ్ తన మీద ఇంకా కూడా బ్యాంక్ రప్ట్ అనే స్టేటస్ ఇంకా ఉంది. సో తన మీద ఒక డార్క్ రిమార్క్ అయితే ఇంకా ఉంది. కాకపోతే తనేమో తన వెబ్సైట్ లో 25 to 30 బిలియన్ డాలర్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి వెబ్సైట్ లో అయితే రాసుకోన్నాడు. కాకపోతే అది ఏ వాల్యుయేషన్స్ తో తను క్యాలిక్యులేట్ చేశాడు, సో తన దగ్గర 25 to 30 బిలియన్ డాలర్స్ ఎలా తను క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిందనే మెథడాలజీ అయితే మాకు అర్థం కావట్లేదని ఐడిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు అయితే చెప్పడానికి ప్రయత్నించారనమాట. సో నార్మల్ గా ఏ బ్యాంకులైనా సరే 5% కంటే ఎక్కువగా ఎవరైనా స్టేక్ కొనుగోలు చేయాలంటే దానికి ఆర్బీఐ అప్రూవల్ అనేది కావాలి. సో ఈ మూడీస్ వాళ్ళు, ఈ ఐడిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, సో 10% ఇవ్వడమే కష్టం ప్రెసెంట్, సో ఎస్ బ్యాంక్ కి సంబంధించి ఎవరికైనా స్టేక్, సో 25% ఒక సింగిల్ ఇన్వెస్టర్ కి ఎస్ బ్యాంక్ ఇస్తాను అని చెప్తుంది. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది మా అనుమానం. సో అది పక్కన పెడితే, ఎవరైతే డబ్బులు తెస్తాను అని చెప్తున్నారో, ఇన్ని కోట్లు ఎవరైతే తెస్తానని చెప్తున్నారో, తన పాస్ట్ ట్రాక్ రికార్డ్ చూస్తే అసలు తన దగ్గర డబ్బులు అంత ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అండ్ అలాగే తన పాస్ట్ ట్రాక్ రికార్డ్ లో తన మీద ఏదైతే డార్క్ రిమార్క్స్, కొంచెం నెగిటివ్ రిమార్క్స్ ఏదైతే ఉన్నాయో, సో అలాంటి అతను బ్యాంక్ స్టేక్ ను కొంటుంటే ఆర్బీఐ ఒప్పుకుంటుందా, సో ఒప్పుకుంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మార్కెట్ లో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయటకు ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వదులుతూ ఉన్నారనమాట. సో సెంటిమెంట్ అయితే నెగిటివ్ గా వెళ్తుంది, ఓకే అయితే ఆర్బీఐ ఒప్పుకోదా అనే ఒక సెంటిమెంట్ అయితే మనకి స్టాక్ ప్రైస్ అయితే డౌన్ అవుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ రావాలంటే అది కేవలం ఆర్బీఐ మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో ఈ December 10th మనకి ఎస్ బ్యాంక్ బోర్డ్ దగ్గర నుంచి అయితే డెసిషన్ వస్తుందో, దాని తర్వాత ఇంపార్టెంట్ డెసిషన్ అయితే ఆర్బీఐ చెప్పాలి. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ గా, ఓకే మేము ఇలా క్యాపిటల్ వస్తుంది దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, లేదంటే ఇలా క్యాపిటల్ వస్తుంది దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యమనేంత వరకు ఏంటంటే, ఇలాంటి న్యూస్ మార్కెట్ లో ఫ్లో అవుతూ ఉంటుంది, స్టాక్ ను ఫ్లక్చువేట్ చేస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్, మనకి అంతకుముందు ఏంటంటే జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్లాన్స్ ని అయితే మార్చారు, అది అందరికీ తెలుసు. సో ప్లాన్స్ ని మారుస్తున్నప్పుడే మనం గమనించింది ఏంటి, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా వాళ్ళకంటే కూడా జియో ప్లాన్లు 25% తక్కువగా ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా వాళ్ళకి జియో స్ట్రాటజీ అయితే అర్థమైంది. సో మన ఇద్దరం ప్లాన్స్ వదిలేక జియో వాళ్ళు చూసుకుని తక్కువ ధరకి ప్లాన్స్ వదిలేశారు. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐయూసీ ఛార్జీలు తీసేస్తున్నారనమాట. సో ఐయూసీ ఛార్జీలు తీసేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు జియో ఐయూసీ ఛార్జీలు అయితే చార్జ్ చేస్తుంది, ఇంకా ఏ అప్డేట్ ఇవ్వలేదు మేము ఐయూసీ ఛార్జీలు తీసేస్తామని. సో ఇప్పుడు ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా వాళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట, అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడే, సో మా దాంట్లో మీరు ఎవరితో మాట్లాడినా అన్లిమిటెడ్, ఇంక మీకు ఎటువంటి ఛార్జెస్ పడవనేది. సో అలా చెప్తే అయినా కస్టమర్స్ కొంచెం డ్రైవ్ అవుతారు, లేకపోతే ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మన నెట్వర్క్ లోనే ఉంటారు అనే ఒక థాట్ తో అయితే వీళ్ళు ఈ ఐయూసీ ఛార్జీలు అయితే తీయడం అయితే జరిగింది. బట్ ఏదైనా సరే నెక్స్ట్ కమింగ్ డేస్ లో జియో దగ్గర నుంచి ఏదైనా ఫర్దర్ అప్డేట్, మేము కూడా ఐయూసీ ఛార్జీలు తీసేస్తామంటే మాత్రం అది ఇంకా టఫ్ కాంపిటీషన్ అవుతుంది. సో చూడాలి, సో ఇలా ప్రైజెస్ పెంచాక కస్టమర్స్ ఎటు పక్క మూవ్ అవుతున్నారు అనేదే ఇంకా వీళ్ళ ఫ్యూచర్ అయితే డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నిఫ్టీ సపోర్ట్ 11,880 అండ్ అలాగే రెసిస్టెన్స్ అయితే 11,960 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,150 అలాగే రెసిస్టెన్స్ అయితే 31,550 ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ ఆప్షన్ చైన్ డేటా December 9th సంబంధించిన, మండేకి సంబంధించిన ఆప్షన్ చైన్ డేటా గురించి అయితే ఈ వీడియోలోనే, ఫ్రైడే వీడియోలోనే డిస్కస్ చేశాం. సో ఒకసారి ఆప్షన్ చైన్ ఆ డేటా గురించి, ఆ లెవెల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.